రాత్రి 7:20 బొలవరం మాజీ సర్పంచి వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన కారులో రావడం, ఆయన శ్రీనివాస రెడ్డి అని వాళ్ళ కొలిగి ఇద్దరు కారులో వస్తున్నారు విలేజ్కి. అదే టైంలో సుమన్ రాత్రి 8:00 ఆ విలేజ్లో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఈ మోటార్ సైకిల్ అడ్డంగా పెట్టున్నారు రోడ్డుకి, ఆ టర్నింగ్లో, వాళ్ళ విలేజ్ టర్నింగ్లో అడ్డంగా పెట్టుంటే దాని మీద ఆయన అడగటం, వాళ్ళు ఆయనతో తగాదా పెట్టుకోవటం, తర్వాత గ్లాసు అంటే కారు అద్దాలు పగలగొట్టడం, ఆయనని ఆయన కూడా కొట్టడం, బాగానే కొట్టారు వాళ్ళు, బలంగా బలాన్ని మనుషులు వాళ్ళు కొట్టడం జరిగింది. ఇది జరిగిన సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో వెంటనే ఆ విధంగా అతను అస్సలు జరిగిందనే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇమీడియట్గా ఆయన ఆ గ్రామస్తులందరికీ చెప్పడం ఇది జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇవ్వడం జరిగితే ఎస్ఐ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద ఇమీడియట్గా అప్పుడప్పుడే గ్రామస్తులంతా కూడా ఆయన మాజీ సర్పంచ్ గారు అసాల్ట్ చేస్తే మీరంతా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటాన్ని గ్రామస్తులంతా కూడా ఇమీడియట్గా వాళ్ళు 2 గ్రామాలు 3-4 గ్రామాలు ఆయన మాజీ సర్పంచ్ కాబట్టి వెంటనే ఎక్కువగా కన్వీనేషన్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు సర్చ్ చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సార్ కొద్దిగా హ్యాపీగా ఉంది సార్ అంటే ఇమీడియట్గా సీఏ గారు పోయారు, సెన్సిటివ్గా ఉంది, మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ విధంగా రోడ్డు వేరియేట్ చేసి కొట్టడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, అందుకని నేను కూడా ఇమీడియట్గా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ప్రేమయ్య గారు స్టాఫ్ ఉంది అక్కడ స్టేషన్లో ఉంది 4, ప్రేమయ్య గారు వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు, నా డ్రైవరు నేనే ఉన్నాము, పలగాలతో పోయింది లేదు, లాఠీ ఛార్జ్ చేసింది లేదు, వాళ్ళు చెప్పింది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా లోకల్గా మనకి అందరు తెలుసులోనే కాబట్టి అంత పరిస్థితి కూడా లేదు అక్కడ, వాళ్ళకి పోయి చెప్పాము, కన్విన్స్ చేసి చెప్పాము. చెప్పినప్పుడు వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, వెళ్ళిపోయారు. తర్వాత దాన్ని టెక్నికల్గా మనం విచేజ్ చేసి ముఠాయిన అప్రూవ్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఎంతగా ఇచ్చేసారు ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సబార్డినేట్ స్టాఫ్ ఎవరన్నా కానీ ఇచ్చేస్తే వాళ్ళని టాలరేట్ చేసే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. కాకపోతే ఒక ఆర్గ్యుమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం దగ్గర ఒక చెట్టు దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ జరగటం జరిగితే అక్కడ జరిగింది ఏం లేదు. అంతా కూడా గ్రామస్తులంతా కూడా తెచ్చిపడ్డారు, పోలీస్ స్టేషన్ మీద పడ్డారు, పోలీసులు అసాల్ట్ చేశారు, అంత అవసరం నిద్రలేసి వాళ్ళంతా కూడా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు కిషోరు వాళ్ళంతా కూడా వచ్చినంతా కూడా ఆ లోకల్ గ్రామ పెద్దలు వచ్చారు, వాళ్ళంతా ఒకళ్ళొకరు ముఖాముఖా తెలుసుకోండి, అంత అసాల్ చేసే పరిస్థితి లేదు అక్కడ. అది అట్లా రాయటం ఒకటి జరిగింది. అందరూ కూడా దానివల్ల ఏంటంటే ఒక బ్యాడ్ మెసేజ్ పోద్ది సొసైటీ కానీ మేము నేను అందరినీ కూడా అక్కడ ఇదంతా కూడా ఏమి జరగలేదు, అక్కడ జరిగింది కూడా ఏమి లేదు. కాకపోతే మేము కూడా ఎందుకంటే ఫీల్ అయ్యంటే నేను ఓన్లీ ఏంటంటే మనం అష్యూరెన్స్ ఇస్తే గ్రామ పెద్దలు వచ్చారు కాబట్టి పోలీస్ స్టేషన్కి ఒక అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా క్యాష్ అవుద్ది ఇష్యూ అని చెప్పి ప్రభుత్వం జరిగింది తప్ప పోలీస్ స్టేషన్ దాడి పోలీసులు మీద అసాల్ట్ ఏమి కూడా జరగలేదు. ఆ విషయం బ్యాడ్ మెసేజ్ పోతే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.